జబర్దస్త్ కామెడియన్ అవినాష్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువవుతున్నాడు. బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు తన గురించి మరింత పరిచయం చేస్తున్నాడు. ఈయన జబర్దస్త్ షోలో అందరితో పాటు ఒకడిగా ఉండేవాడు అవినాష్. జబర్దస్త్ ద్వారా మనకి అవినాష్ ఒక కామెడియన్ గా మాత్రమే తెలుసు. అయితే ఈయన లైఫ్ లో కూడా ఎన్నో బాధలు ఉన్నాయి, కష్టాలు, కన్నీళ్లు దాగున్నాయి. కాకపోతే మొహంపై మాత్రం ఎప్పుడు చిరునవ్వు మెయింటైన్ చేస్తుంటాడు అవినాష్. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన అవినాష్ మార్నింగ్ మస్తీలో భాగంగా అమ్మపై ప్రేమ, ఫ్యామిలీ కోసం పడ్డ కష్టాలను వివరించాడు. అవినాష్ మాట్లాడుతూ, నేను పేరెంట్స్, ప్రేక్షకులను మాత్రమే నమ్ముతా. లాక్డౌన్ లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా, ఎందుకంటే ఇల్లు కొన్నాను కానీ ఈఎంఐలు కట్టలేకపోయాను. అయితే లాక్డౌన్ వల్ల జబర్దస్త్ లేకపోవడంతో ఈఎంఐ కట్టలేక నానా తంటాలు పడ్డానని చెప్పాడు అవినాష్. అదే సమయంలో నాన్నకు గుండెపోటు వచ్చింది. 3 స్టంట్లు వేయటానికి ఇంటి కోసం ఉంచిన 4 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించాను, దీంతో ఇంటి అప్పు తీర్చేందుకు బయట అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఇదంతా నా పేరెంట్స్ కోసమే చేశాను. వాళ్ళు పోయినప్పుడు బాధపడకుండా ఉన్నప్పుడే వారికి గౌరవం ఇవ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టకండి, వాళ్లతో కలిసి ఉండండి అని కోరుతూ ఓ మంచి సందేశాన్ని వినిపించాడు అవినాష్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అవినాష్ పై మాస్టర్ మండిపడ్డాడు. తాను 6 కోట్ల ఇల్లు కట్టాను కానీ అమ్మేశాను, కష్టాలు అలా ఉంటాయి అంటూ సముదాయించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.